हाय फ्रेंड्स इप्पुडु मनमु तोटकूर काडलतो कूर एला चेसुकोवालो तेलुसुकुंदामु। अंदरू तोटकूरनु मात्रमे वंडुकोनि कारंलो पाडेस्तू उंटारु कानी आ काडल्लो कूडा चाला विटमिन्स अन्नी उंटायि। चाला बलवर्धकमैन आहारमु इदि मन एनकटि पूर्वीकुलु चेसिन वंट अंदुके इप्पुडु नेनु कूडा चेस्तू उन्नानु। इप्पुडु दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूपिस्तानु। కందిపప్పు నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది। అదే పెసరపప్పు అయితే మనం నానబెట్టుకోవాల్సిన లేదు, డైరెక్ట్ గా ఉడకబెట్టుకోవచ్చు। దీనికి తోటకూర కాడలు, తోటకూర కాడల్ని మనము ఇలా ఇలా తుంపేస్తే మనకి ఇలా ఇలా పీసు వస్తుంది। ఈ పీసుని మనం తీసేసుకోవాలి। తీసేసుకొని కాడల్ని ఇలా తుంపలు చేసుకోవాలి। తర్వాత మనకి ఉప్పు ఉప్పు కారం ఇవన్నీ తాలింపు సామాన్లు। ఇప్పుడు मन स्टव मीद बाणी పెట్టుకుందాము। ఇప్పుడు స్టవ్ మీద మనము ఈ పప్పును పెట్టుకొని మనం ఇందులోనే తోటకూర కాడల్ని కూడా వేసేసుకుందాము। ఇది ఒక 5 మినిట్స్ లో మనకి ఉడికిపోతాయి। పప్పు మనకి ఇలా ఉడుకుతూ ఉంది, ఇంకా పక్క 1 మినిట్ అయితే మనకి అయిపోతుంది। చాలా తొందరగా ఉడికిపోతుంది ఈ పప్పు। ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇది ఉడకబెట్టుకోవాలి। ఇప్పుడు మనకి పప్పు కాడలు ఉడికిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం దీన్ని దీంట్లో వడేసుకోవాలి మొత్తము। ఇప్పుడు బాండి పెట్టుకొని మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం। స్టవ్ ముట్టుకొని మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము। మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అవి వేగాక ఇప్పుడు మనము ఈ వడవేసుకున్న పప్పును ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాము। సరే కలబెట్టుకుందాము। ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది। ఒక 1 మినిట్ ఉంచుకొని మనం ఇస్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది। ఇప్పుడు మనకి తోటకూర కాడల పులుసు, తోటకూర కాడల కూర రెడీ అయిపోయింది। ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం। మీ వంట గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి। నమస్తే।